సాధారణంగా డాక్టర్ని కలవడం కోసం పేషెంట్స్ ఎక్కువగా వస్తుంటారు. అలాగే పేషెంట్స్కి సంబంధించిన కొంతమంది అటెండర్స్ కూడా, అంటే వాళ్ళకి సంబంధించిన బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. అయితే వీళ్ళు కాకుండా ఆసుపత్రికి ఇంకొక తోటి డాక్టర్లు కూడా వస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళు వెయిటింగ్ గట్రా ఏమీ చేయరు. అయితే ఒక హాస్పిటల్లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. హాస్పిటల్లో అలాగ వెయిటింగ్ అవుట్ పేషెంట్స్ దగ్గర ఒక మహిళ చాలా హుందాగా ఎంతో నిబ్బరంగా నెమ్మదిగా కూర్చుని నర్సుని పిలిచి, అమ్మ డాక్టర్తో ఒకసారి మాట్లాడాలి అంటుంది. మేడం అపాయింట్మెంట్ తీసుకున్నారా అని అడిగితే, అపాయింట్మెంట్ తీసుకోలేదు, అపాయింట్మెంట్ ఇవ్వడానికే వచ్చాను అని అంటారు. మీరు చూస్తున్న ఈ వ్యక్తి గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అయితే నర్సు షాక్ అయ్యి, మేడం మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, అంటే నేను ఒక పేషెంట్గా రాలేదు, వేరే పని మీద వచ్చాను, నేను డాక్టర్ గారిని అర్జెంటుగా కలవాలి అని అంటుంది. అయితే సరే అని చెప్పి ఆవిడ పేరు డీటెయిల్స్ అన్నీ డాక్టర్కి చెప్తే, డాక్టర్ వెంటనే లోపలికి ఆ నర్సునే తీసుకురమ్మంటాడు. సరే అని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఒక 5 నిమిషాల తర్వాత నర్సు మళ్ళీ లోపలికి వస్తుంది. అయితే నర్సు ఒక షాకింగ్ కబురు అయితే వింటుంది. అదేంటి అంటే, ఈ మహిళ తను 50 ఏళ్ళుగా కష్టపడి సంపాదించిన ఆస్తులను తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా మొత్తం గుంటూరు GGH కు ఇచ్చేద్దామని చెప్పేసి ఆ డాక్టర్తో మాట్లాడిన తరుణం ఆ నర్సు విని షాక్ అయిపోతుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఎంతో లగ్జరీగా ఉండాలని, ఎంతో డబ్బు సంపాదించాలని, పేరు పరపతులు సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ మీరు చూస్తున్న ఈ మహిళ, అంటే గుంటూరుకు చెందిన ఉమా, ప్రస్తుతం అమెరికాలో ఇమ్యూనాలజిస్ట్ అలాగే ఎలర్జీ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం భర్త మృతి చెందారు, పిల్లలు లేరు. దాంతో ఆవిడ యావదాస్తిని కూడా గుంటూరులోని GGH లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి విరాళంగా ప్రకటించారు. ఈ ఆస్తుల విలువ మొత్తం 20 కోట్ల రూపాయలు. ఉమాగారు 1965లో గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకున్నారు. అనంతరం ఉన్నత విద్య పూర్తి చేసి 40 ఏళ్ల క్రిందటే ఆవిడ అమెరికా వెళ్ళిపోయారు. అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్గా సెటిల్ అయ్యారు. గత నెలలో డల్లాస్లో జరిగిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఉత్తర అమెరికా 17వ రీయూనియన్ సమావేశంలో ఉమాగారు పాల్గొన్నారు. ఆ వేదిక మీదుగా తాను మెడిసిన్ చదువుకున్న GGH కు భారీ విరాళం ఇవ్వనున్నట్టు ముందుగానే అనుకున్నారు. కానీ ఆవిడ కనీస బ్యాంక్ బ్యాలెన్స్ కూడా దాచుకోకుండా తమకు ఉన్న మొత్తం ఆస్తిని విరాళంగా ఇవ్వడం అందరినీ కూడా ఆశ్చర్యపరిచిందనమాట. అయితే ఉమాగారు ఇచ్చిన విరాళంతో GGH లో నిర్మించిన MCH బ్లాక్కు ఉమాగారి పేరు పెడతామని ప్రస్తావించగా, ఉమా తన భర్త డాక్టర్ కానూరి రామచంద్రరావు గారి పేరును పెట్టమని సూచించారు. అయితే ఉమా భర్త కానూరి రామచంద్రరావు గారు కూడా డాక్టరే. అయితే ఆయన కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్ చదువుకున్నారు. ఎనస్థెటిస్ట్గా వైద్యులు సేవలు అందించారు, కానీ 2 ఏళ్ల క్రితం చనిపోయారన్నమాట. సో ఇలాగా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా తాము విరాళం ఇస్తామని కొంతవరకు ప్రకటించగా, ఈవిడ మాత్రం కలియుగ దాన కర్ణురాలుగా మారి ఏకంగా 20 కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే మామూలు విషయమే చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.